నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకట శేషయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిపోయాడని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆదేశాల మేరకు సోమిరెడ్డిపైన కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం సోమిరెడ్డి మానవతా దృక్పథంతోనే చిన్నపిల్లలకు డబ్బులు ఇచ్చాడని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో మానవతా దృక్పథం గుర్తురాలేదా? 2024 ఎన్నికల నాటికి ప్రజలు మానవతా దృక్పథం గుర్తు వచ్చిందా అంటూ సోమిరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. సోమిరెడ్డితో పాటు టీడీపీ నేతలు తమ నాయకుడు కాకని పైన 100 ఫిర్యాదులు చేసినా మీరేమీ చేయలేకపోయారన్నారు. సర్వేపల్లిలో నీ పని అయిపోయిందని మళ్లీ కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి హ్యాట్రిక్ సాధించి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ సీనియర్ నాయకులు శివప్రసాద్ మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా ఓటర్లకి డబ్బులు పంపిణీ చేస్తూ దొరికిపోయాడు. దానిని డబ్బులు పంపిణీ చేసినటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఏదైతే ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశాడో ఆ విషయాన్ని ఆయన మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశాడని చెప్పి మాట్లాడడం, అసలుకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత డబ్బులు పంపిణీ చేయడంలో మానవతా దృక్పథం ఏమిటి? ఏదైతే నీ మనసులో డబ్బులు పంపిణీ చేసి ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసి అక్కడ గిరిజనులకి నువ్వు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి విషయాన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే కొందరు మాట్లాడుతున్నారు మానవతా దృక్పథంతో చిన్నపిల్లలకి డబ్బులు పంపిణీ చేస్తుంటే దానిపైన కేసులు నమోదు చేశారని మాట్లాడుతున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, 2019 ఎన్నికల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మానవతా దృక్పథం ఎక్కడికి పోయింది? 2024 ఎన్నికల నాటికి మళ్ళా మానవతా దృక్పథం గుర్తొచ్చిందా? 2024 ఎన్నికల సమయంలోనే పేదవాళ్ళు గుర్తుకొచ్చారా? పిల్లలు గుర్తుకొచ్చారా? ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కనబడినటువంటి ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎన్నికల సమయం వచ్చేసరికి మానవతా దృక్పథం గుర్తుకొస్తుంది? కాబట్టి నువ్వు సర్వేపల్లిలో గెలవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కావు. నిన్ను ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అనేక ఫిర్యాదులు చేశారు. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడైనటువంటి వర్ల రామయ్య దాదాపుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి 100 ఫిర్యాదులు చేశారు. 100 ఫిర్యాదులు చేసినా మీరు ఏం చేయలేకపోయారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మద్యం డబ్బులు ఉన్నాయని, ఎక్కడ పడితే అక్కడ నగదు పంపిణీ చేశారని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అధికారులు ఎక్కడ పడితే అక్కడ ఎవరి మీద పడితే వారి మీద దాడులు చేశారు, ఇళ్లలో సోదాలు చేశారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు ఇళ్లలో 1-2 సార్లు సోదాలు, అర్ధరాత్రి కూడా సోదాలు చేసినా కూడా మీరు ఏమీ చేయలేకపోయారు.
ఏదో ఒకటి రెండు దగ్గరలా మద్యం దొరికిందని చెప్పి కేసులు నమోదు చేసినా కూడా మా నాయకుడు ఎక్కడా కూడా వాటి మీద అధికారులతో కానీ ఎవరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మాట్లాడుతున్నారు కొందరు, నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం పెట్టి మాట్లాడారు. పిల్లలకి డబ్బులు ఇస్తే దాని మీద బెదిరించి కేసులు నమోదు చేయించారండి. మేము బెదిరించలా, మాట్లాడినటువంటి వారు తెలుసుకోవాల్సింది, మేము బెదిరించలా. మీరు మా మీద ఎన్నో ఫిర్యాదులు చేస్తే మేము ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా ఓటర్లకి తన జోబీలోంచి డబ్బులు తీసి పంపిణీ చేస్తున్నటువంటి విషయం మీద మేము అధికారులకి ఫిర్యాదు చేశాం. అంతేగాని దానిని తప్పించుకునేదానికి మేము మానవతా దృక్పథంతో ఇచ్చాం. మాకు పేదలంటే ప్రేమ. ఈ మాట్లాడడం మీ యొక్క రాజకీయ అజ్ఞానం తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేసరికి ఎన్నికల ప్రచారంలో మానవతా దృక్పథం ఏంటి? ఎన్నికల ప్రచారంలో మానవతా దృక్పథం ఎక్కడైనా ఉంటుందా? గెలిపోవటంలే ఉంటాయి తప్ప మానవతా దృక్పథం ఎక్కడా కనబడదు. పాపం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఎక్కడ లేని ప్రేమ కనబడుతుంది పేదల మీద, ఎక్కడ లేని మానవతా దృక్పథం వస్తుంది. మరి ఎన్నికల తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఈ యొక్క మానవతా దృక్పథం ఏమీ కనబడవు. ఒక్కసారి చూస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు మద్యం ఏరులా పారించి ఏదో ఒక విధంగా ఎట్లాగో ఒక విధంగా గెలవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసిన చివరికి మీకు ఓటమి తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఎన్నికల సందర్భంగా పేదలకు సంబంధించి ఓట్లు అవసరమైనప్పుడు మాత్రం ఎన్నికల ముందు మానవతా దృక్పథం కనబడుతుంది, మానవతా దృక్పథం గుర్తుకొస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడా కూడా ఈ మానవతా దృక్పథం, మానవతా విలువలు ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కనపడవు. అలాగే 2019 నాటి నుంచి 2024 మధ్యలో అనేక విపత్తులు ఎదుర్కొన్నాం. మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ పేద ప్రజల మీద ఎట్టపోయిందా ఈ మానవతా దృక్పథం? ఎక్కడుండేవు? ఏ రోజైనా ఏనాడైనా అంతలా విపత్తు జరిగినప్పుడు నువ్వు నీ యొక్క పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ గ్రామానికైనా వెళ్ళి ఎవరికైనా నీ మానవతా దృక్పథంతో 1 రూపాయి డబ్బులు ఇచ్చావా, 1 కేజీ బియ్యం ఇచ్చావా, ఎవరికైనా ఏదైనా సహాయం చేసావా? కనీసం తిండి లేక ఆకలి చావులు చచ్చిపోతే, ఆకలి చావులు చచ్చిపోయిన వాళ్ళటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు ఎక్కడన్నా కనబడ్డావా నియోజకవర్గంలో? ఈరోజు మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు ఆ కరోనా కష్టకాలంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గర్వంగా కూడా చెప్తున్నాం మేము, ఈరోజు మా నాయకుడు పేదల పక్షాన నిలబడ్డాడు, పేదల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయలా. ఆ కరోనా కష్టకాలంలో అందరూ భయపడి ఇళ్లలోంచి బయటికి రావాలంటే భయపడుతున్న ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చాడు. ఎవరైతే పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారో కనీసం పూట కడైనటువంటి వాళ్ళకి అనేక సహాయం ప్రభుత్వం చూస్తే 1000 రూపాయలు నగదు ఉచితంగా బియ్యం అవన్నీ పంపించిన గిరిజనులకు, అంత పేద గిరిజనులకి. కానీ వాటితో పాటు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఇస్తే పాపం చల్లా యానాదులు గిరిజనులు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు. అట్లాంటి కుటుంబాలన్నిటి కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ పార్టీలు చూడలా, కులాలు చూడలా, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన సొంత డబ్బులు ఒక్కో కుటుంబానికి 1000 రూపాయల లెక్కన ఇవ్వడం జరిగింది. వాటితో పాటు పాపం పేదలు ఆకలి చావులు చస్తున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గుర్తించి దాదాపుగా 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బియ్యం, వంట నూనె ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి చివరికి నీకు ఓట్లేసినటువంటి నీ కార్యకర్తలు కూడా ఆ రోజున మేము బియ్యము వంట నూనె అందించినాము అని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు.
కనీసం ఆ రోజు నీకు ఎట్లా పోయింది మానవత్వం? ఇంతలా విపత్తు జరిగితే నువ్వు బయటికి రానటువంటి ఓడివి? ఎన్నికల్లో నీకు మానవత్వం గుర్తుకొస్తుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అధికారులను బెదిరిస్తావు, ఎవరొస్తే నాయకులు బాలాంటి ఏదైతే గట్టిగా మాట్లాడతావో ఆ నాయకుల మీద దండయాత్ర, మాట్లాడితే వాడంతా తేల్చేస్తావు, వీడ ఎవడంతా తేలుస్తావా నువ్వు? ఏ నీ ఇంట్లో మనుషులే, మేము మా అంతు తేల్చడానికి ఏ నీ అంతు మేము తేల్చలేమా? ఎవరు భయపడరు ఇట్లాంటి చాలా చూసే ఈ అధికారం వచ్చేసినట్టు. ఆ మళ్ళా ఏ అధికారంలోకి వచ్చేసి మళ్ళా ఆయన ఏదో గెలిచిపోయినట్టు నువ్వు నీ జీవితంలో ఏ రోజైనా నేను ఓడిపోతున్నాను, నాకు ప్రజలు ఓట్లేదు, ఈసారి మనకు ఓటమి తప్పదని ఏనాడైనా ఎప్పుడైనా ఒప్పుకొని ఉన్నావా? ప్రతిసారి నువ్వు గెలుస్తుండవు, గెలిచేసి 10,000 ఓట్ల మెజారిటీ, 20,000 ఓట్ల మెజారిటీ అని చెప్పుకోవడం నీకు అలవాటు. కాబట్టి ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యకాలం ఉంటుందో, ఈ మధ్యకాలంలో మాత్రం మీ నాయకులకి గట్టి భరోసా ఇస్తావు మనం గెలుస్తామని చెప్ప పాపం. ఈ 20 రోజులు మాత్రం చాలా ధైర్యంగా ప్రశాంతంగా ఉంటూ ఏదైనా ఉంటే 4 రూపాయలు డబ్బులు పందాలు కట్టుకుంటున్నారు. అది 4వ తేదీ తర్వాత వాళ్ళు తెల్ల మొహాలు వేసుకొని ఇళ్లలోంచి ఊరు బయటికి రారు. ఇక మళ్ళా 5 సంవత్సరాలు కనబడరు, మళ్ళా ఎలక్షన్ టైంకి మళ్ళా సిద్ధపడతారు. కాబట్టి ఇక అయిపోయింది. సరివేపల్లి నియోజకవర్గంలో నీ మానవతా విలువలు నీ చెప్తారు చూడు, నీ ఉడత బెదిరింపులకి ఈ ఊరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు బెదిరేవాళ్ళు లేరు. కాబట్టి ఏదైతే మా నాయకుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం అహర్నిశల పోరాడిన వ్యక్తి ఈరోజు ప్రజల ఆయనకి 4వ తేదీ జరిగే ఎన్నికల లెక్కింపులో పట్టం కట్టబోతున్నాడు. మూడోసారి హ్యాట్రిక్, మూడోసారి ముచ్చటగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుని సువర్ణాక్షరంతో లిఖించబోతున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక గిరిజనుడిని కొంతమంది కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు పేపర్ లో వైకాపాకు ఓటు వేసిన దాని వల్ల గిరిజనుల మీద దాడి అని వేశారు, గిరిజనులపై దాడి చేశారని చెప్పి వైకాపా వాళ్ళు చేశారని చెప్పి ఈనాడు పేపర్ వాళ్ళు రాయడం జరిగింది. ఇది ఎంత నీచంగా ఉందంటే తెలుగుదేశం వాళ్ళు తాగుపోతే తనకు అలవాటు పడి వాళ్ళ మీద కొట్టి వాళ్ళని ఎన్నగోళం చేసి వాళ్ళని ఒక ఎస్టీ అని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడి చేసిన సందర్భం తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు చేసి వైసీపీ వాళ్ళు చెప్పడం ఎంతవరకు సంబంధించిన ఈ విధంగా ఉంటుంది. ఈ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన నాయకుల యొక్క ప్రవర్తన, ఆలోచన, ఇలా దుర్మార్గాలకి వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకోవడం తప్ప, ఇలా చేతకాంతనాన్ని ఊళ్ళో మీద రుద్దడం తప్ప, ఇలా వీళ్ళు తాగుబోతులు ఆడపోయి వాళ్ళ గిరిజన కాలంలో పోయి తాగడం దేనికి, వాళ్ళని కొట్టడం దేనికి, వాళ్ళు అడిగినందుకు వాళ్ళని కొట్టి దబాయించి వైకాపా దాడిని చెప్పారు. దానికి మీకు చిన్న ఉదాహరణ కూడా చూపిస్తున్నా. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ లేకపోతే వైకాపా వాళ్ళ కొట్టినోళ్ళు. ఇతను చంద్రమోహన్ రెడ్డి పక్కన జెండా వేసుకొని ఉన్నాడు, కండ వేసుకొని ఉన్నాడు. ఈయన నిన్న కొట్టింది ఎవరిని? ఆ అబ్బాయి. వాళ్ళు కూడా ఎవరంటే వాళ్ళు కూడా తెలుగుదేశం అభిమానులు. ఎవరు? ఆ గిరిజనుడు కూడా తెలుగుదేశం అభిమానుడే. వీళ్ళు తాగి అతన్ని ఏదో వాళ్ళ మాట మీద పెరిగి గందరగోళం. వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి దెబ్బలు తిన్న అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర కూడా రౌండ్ అప్ చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళు కొట్టుకొని తాగుండడం వాళ్ళ ఒక దగ్గర తాగుతూ వాళ్ళ గిరిజన కాలనీ పక్కన వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వైకాపా మీద చెప్పడం ఎంతవరకు సంబంధించాం? అక్కడ ఉండే నాయకత్వం ఏం చేస్తుంది? ఇంత నీచంగా దేజారుతున్నారంటే వీళ్ళ విషయాలన్నీ ఇట్టే ఉంటాయి. దీన్ని ఖచ్చితంగా ఈ జిల్లా యంత్రాంగం కూడా దృష్టిలో పెట్టుకొని విచారణ జరిపించి ఎవరు జరిపించారనే దీని మీద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.